సందీప్ ఈ మధ్యకాలంలో రాజకీయంగా చాలా నిర్ణయాలు అంటే పొత్తులు పెట్టుకోవడం వదిలేయడం పొత్తులు పెట్టుకోవడం వదిలేయడం ప్లస్ ఆయన వ్యక్తిగత జీవితం ప్లస్ అనేక విషయాలు ఇవన్నీ చర్చకు వచ్చాయి రాజకీయాల్లో అంటే అదంతా ఒక మనిషి వ్యక్తిత్వాన్ని కొంతవరకు ఎస్టాబ్లిష్ చేస్తుంది కాబట్టి అసలు ఎవరి ప్రైవేట్ లైఫ్లోకి అడుగు పెట్టే హక్కు ఎవరికీ ఉండదు అది వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం కానీ పబ్లిక్ డొమైన్లోకి వచ్చి చట్టపరంగా చట్టబద్ధంగా ఉండవలసిన కొన్ని విషయాలని పక్కకు తోసి దాన్ని అతిక్రమిస్తే ఖచ్చితంగా జనం ప్రశ్నిస్తారు ఉదాహరణకి భార్య ఉండగానే బహుభార్యత్వం అనేది ఇవన్నీ ప్రశ్నిస్తారు అందుకే ఆయన లేకపోతే ఎవరు ఎవరి గురించి మాట్లాడారు నేను చేసిన కోసం చేస్తారండి చేస్తారు సో మీరు ఎప్పుడైనా ఈ అంటే ఇన్ని పార్టీలతో పొత్తు పెట్టి వదిలించుకోవడం పొత్తు పెట్టి వదిలించుకోవడం అనే చందంగా ఇప్పుడు వైసీపీతో కూడా పొత్తు పెట్టుకునే ప్రయత్నం జరిగిందా మధ్యలో హండ్రెడ్ పర్సెంట్ దీనికంటే మీకు ముందు చెప్పాలి వైసీపీనే దానికంటే వైసీపీ దాని తర్వాత జరిగింది చెప్పాలి ఫస్ట్ వైసీపీ చెప్తానులేండి హండ్రెడ్ పర్సెంట్ జరిగింది జరగలేదని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి చుట్టుపక్కల జరగలేదని చెప్పమని చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ జరిగింది టీడీపీ వైసీపీ వాళ్ళను ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ నాకు ఒక విషయం తెలియదు ఇది నేను నేను దాన్ని ఎక్కువ చెప్పకూడదు ఏంటంటే వైసీపీ పంపించిందో నాకు తెలియదు పవన్ కళ్యాణ్ గారు పిలిపించుకున్నారు తెలియదు కానీ ఇక్కడ పాయింట్ ఏంటి పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైతేనేది వాళ్ళు జనసేన పార్టీ కార్యాలయం తొక్కుతారు అవును సాక్షాత్తు వైసీపీ ఎంపీ రాయలసీమకు చెందిన వైసీపీ ఎంపీ అప్పుడు వైసీపీ ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా వైసీపీలో ఉన్నాడు పెద్ద అయినా నేను పేరు చెప్పదలుచుకోలేదు స్పష్టంగా స్పష్టానికి ఆయన వచ్చాడు రాయబారాన్ని నడిపారు నేనే ఆయన్ని బయట కార్లో నుంచి తీసుకొని లోపలికి తీసుకెళ్ళి ఆయన రూమ్లోకి వెళ్ళి వాళ్ళకి అన్ని చెప్పింది వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేసింది నేనే ఆ రోజే పవన్ కళ్యాణ్ గారికి రెండు ఎంపీ సీట్లు రెండు ఎమ్మెల్యే సీట్లు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పింటే ఆ రోజు వైసీపీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకునేవాడు ఇది వెరీ క్లియర్ ఎందుకంటే ఇది ఎందుకు అడుగుతున్నాను కీలకంగా అంటే అప్పటివరకు బాగానే ఉన్న వైసీపీని ఇప్పుడు గద్దెదించడం వైసీపీని గద్దదించడం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం తప్ప వేరే అజెండా లేకుండా వాలంటీర్ వ్యవస్థతో ఏదో చేసేసారని ఆరోపణలు పెడుతూ ఇంకేదో చేసేసారని చెప్తూ మరోవైపు ఇక్కడ స్కిల్ స్కామ్ లాంటివి జరిగినప్పుడు వాటిపై మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన వ్యూహం ఏమిటి ఏమనుకుంటున్నారు అని మేడం పవన్ కళ్యాణ్ గారికి అవసరమైనప్పుడు పక్కన పెట్టుకుంటారు అవసరం ఈ సిరిపి అవసరం వేస్తాడు అంతే ఇంకేం ఉండదు ఇంకా అక్కడ మళ్ళీ ఇంకా అంతే సేమ్ అక్కడ ఆ రోజు వైసీపీతో అవసరం ఉంది కాబట్టి మాట్లాడుకున్నాడు ఎమ్మెల్యే అవుదామని ఇప్పుడు అవసరం లేదు కాబట్టి తిరుగుతున్నాడు అంతే ఆయన ఇలా ఏ పార్టీలతో పొత్తు పెట్టున్నామని చెప్పేస్తాను ఈ ఆయన చెప్పిన మాటలకి ఆయనకే చెప్పేస్తాను నేనుగా ఇప్పుడు ఎగ్జాంపుల్ మేడం పవన్ కళ్యాణ్ గారు జంపర్లను జోకర్లను తీసుకొని అన్నాడు కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అన్నాడు ఈరోజు పార్టీలు కాపా జనసేన పార్టీ నడిపిస్తుంది నారాయణ మనోహర్ ఈస్ బిలాంగ్స్ టు కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోండి రెండు బీజేపీ పాచిపోయిన లడ్డూలు బీజేపీ ఎంపీలని ఎర్రకారంతో వేసి కొట్టండి అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు అదే బీజేపీతో దోస్తి కట్టాడు గుర్తుపెట్టుకోండి మూడు తెలుగుదేశం కుంభస్థలాన్ని పగలు కొడతామని పవన్ కళ్యాణ్ ఈరోజు అదే తెలుగుదేశం కుటుంబానికి సొత్తుగా మారాడు అవును తనకు అవసరమైతే చేతులు ముక్కుతాడు తనకు అవసరమైతే కాళ్ళు మొక్కుతాడు బీఎస్పీకి అంటే ఇక్కడ ఏమంటాడు అంటే పవన్ కళ్యాణ్ అవసరం కోసం ఏమేం చేస్తాడు ఆయన అవసరం ఏంటి అది కూడా తెలియట్లేదు కదా అంతే అది చెప్పరు బయటికి ఇంకా అంటే అవసరం డబ్బులా అది అది మనం ఏదో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఆయన అవసరం కోసం ఏమేమి చేస్తాడండి బట్ అదే వేరే వాళ్ళు చేస్తే మాత్రం వాళ్ళు దొంగలు ఇప్పుడు పార్టీలో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు తన రాజకీయ అవసరాల కోసమో వ్యక్తిగత అవసరాల కోసమో మాట చెప్పి తప్పి ఆ పార్టీలతో జాయిన్ అయిపోతాడు కానీ తన పార్టీలో తన సిద్ధాంతాలు నచ్చక తన బిహేవియర్ నచ్చక ఇంకో పార్టీకి వెళ్తే మాత్రం వాడు కోవట్టు వాడు వైసీపీ కోవర్టు వాడు బీఆర్ఎస్ కోవర్టు వాళ్ళు ఉన్న రేపు డిఎంకే కోవర్ట్ కూడా అంటారు